हेलो गाइस वेलकम बैक टू माय चैनल नेनु मी सिरी चेजरला सो नेनु मीकु ई रोज चूपिंचबोये वीडियो एंटी सो पेपर डीआईवाई सो एंदुकु ई सोप पेपर एंटी सोप पेपर अनेदी नेनु इदी प्रिपेयर अयिपोयिन तर्वात चेप्तानु सो मुंदुगा अयिते मनम ओक चिन्न सोप पीस तीसुकोवाली दानी कोसम पर्टिक्युलर गा सोप पीस एम तीसुकोनक्कर्लेदंडी మీ దగ్గర సోప్ అరిగిపోయి లాస్ట్లో కొద్దిగా ఉంటే పడేస్తూ ఉంటారు కదా, అలాంటి సోప్స్ని అన్నిటిని ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను ఇప్పుడు అలాంటిది ఒక పీస్ తీసుకున్నాను. సో దీనికోసం పర్టికులర్గా ఇదే సోప్ అదే సోప్ అని లేదండి, మీ దగ్గర ఏదైతే సోప్ ఉంటుందో అదే సోప్ని యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ పపాయ సోప్ని యూజ్ చేస్తున్నాను. సో వాటర్లో కరగబెట్టుకోవాలి. మనం కాసేపు సోప్ని నీళ్ళలో వేసేస్తే అదే కరిగిపోతుంది. నేను మీకోసం ఇక్కడ జస్ట్ స్పూన్తో బ్రేక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇలా మొత్తం సోప్ వాటర్ రెడీ అయిపోయిందండి. ఈ సోప్ వాటర్ రెడీ అయ్యేలోపు మీరు ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను ఎంత పీసెస్ అయితే ఇప్పుడు చూపిస్తానో అంత పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది నార్మల్ వైట్ పేపర్లో కూడా చేసుకోవచ్చు సోప్ పేపర్ అనేది. లేదు మీకు ఇంకా మంచిగా కావాలి అంటే ఆయిల్ పేపర్ యూస్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ వైట్ పేపర్ యూస్ చేస్తున్నాను. ముందుగా ఒక వైట్ పేపర్ పీస్ని తీసుకొని సో దాని మీద బ్రష్తో నేను ఇలా అప్లై చేస్తున్నాను అన్నమాట ఈ సోప్ పేపర్ని, సారీ సోప్ లిక్విడ్ని. దీనికి టూ మెథడ్స్ ఉంటాయండి, సోపే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక మెథడ్ ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా అయితే నేను ఇలా సోప్ కరగబెట్టుకొని ఇలా బ్రష్తో పేపర్కి అప్లై చేస్తున్నాను అన్నమాట. బోత్ ద సైడ్స్ అప్లై చేసేసి ఇలా ఆరబెట్టుకుంటున్నాను ఒక బోర్డ్ మీద. సో ఇలానే మిగతా వాటన్నిటిని కూడా అలానే సేమ్ ప్రాసెస్లో అప్లై చేసుకోవాలండి. సో ముందు వెనక రెండు అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే సోపు కొద్దిగా ఎక్కువ అంటుకుంటుంది పేపర్కి, ఒకటే సైడ్ అయితే తక్కువ పేపర్ ఉంటుందన్నమాట. ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇది ఆరిపోయిన తర్వాత కూడా సెకండ్ టైం మళ్ళీ బోత్ సైడ్స్ అప్లై చేసుకుంటే ఇంకా మంచి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇంకొకటి ఏంటి అంటే డెటాల్ హ్యాండ్ వాష్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మీరైతే ఏ హ్యాండ్ వాష్ మీ దగ్గర ఉంటే అవైలబుల్లో ఆ హ్యాండ్ వాష్ యూజ్ చేయించండి. సోప్ ఎలా అయితే చెప్పానో సేమ్ ఇది కూడా అలానే, పర్టికులర్ అని ఏమీ లేదు. మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే దాన్ని యూజ్ చేయొచ్చు. ఇది కూడా సేమ్ బోత్ ద సైడ్స్ ఆ లిక్విడ్ని హ్యాండ్ వాష్ లిక్విడ్ని అప్లై చేసుకోవాలన్నమాట పేపర్ మీద. సో నేను వీటికి రెండిటికి డిఫరెన్స్ ఏంటో కూడా చూపిస్తాను. డిఫరెన్స్ ఏం పెద్దగా అంతగా ఉండదండి, సో అంతా ఈక్వల్ అన్నమాట. ఒకవేళ సోప్స్ మిగిలకపోతే ఇలా హ్యాండ్ వాష్ కూడా పెట్టుకోవచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత అసలు ఈ సోప్ పేపర్ ఎందుకు అనేది కూడా చెప్తాను నేను మీకు. సో ముందైతే ఇవి ఎలా యూజ్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. దీన్ని ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 3-4 అవర్స్ కానీ లేదా 1 డే కానీ అలానే ఆరపెట్టేసేయాలి. నెక్స్ట్ డే రోజు మీరు సెకండ్ టైం అప్లై చేయాలి అనుకుంటే సెకండ్ టైం కూడా అప్లై చేసుకోవచ్చండి. లేదు ఒక్క టైమే సరిపోతుంది బాగానే ఉంది అని అనుకుంటే మీరు 1 టైం మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను అన్నిటికీ అప్లై చేసేసాను. మీరు ఆయిల్ పేపర్ అయితే మొత్తం అప్లై చేసేసాక కూడా మీరు పేపర్స్ అనేటివి చించుకోవచ్చు. ఇవి ఇప్పుడు ఆరిపోయాయండి. నేనైతే ఒక 4 అవర్స్ ఏమో పక్కన పెట్టాను. 4 అవర్స్ తర్వాత ఇవి బాగా ఆరిపోయాయి. నార్మల్ పేపర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట. సో ఈ పేపర్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదైతే హ్యాండ్ వాష్ పెట్టిన పేపర్ అండి. హ్యాండ్ వాష్ది మనం పూసాం కదా ఆ పేపరు. సో నేను వాటర్ పోస్తున్నాను దీని మీద. కొద్దిగా వాటర్ పోసి తర్వాత హ్యాండ్తో రబ్ చేస్తున్నాను. అంతేనండి, ఇప్పుడు నా చేతికి లైట్గా సోప్ కనిపిస్తుందని అనుకుంటున్నా మీకు. ఇలా సోప్ వస్తుంది చేతికి, తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేయడమే. ఇంకా
ఇంకొక పేపర్ కూడా చూపిస్తాను నేను. సోప్ ఏదైతే పెట్టానో ఆ సోప్ పేపర్ కూడా చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. సోప్ పేపర్ కూడా సేమ్ ప్రాసెస్ అండి, వాటర్ పోసుకొని వాటర్లో హ్యాండ్ వాష్ చేసుకోవడం అంతే. చూసారు కదండి సోప్ అనేది మీకు కనిపిస్తుంది. సో ఇలా సోప్ వస్తుంది, ఆ సోప్ని మనం యూజ్ చేసుకొని పేపర్ని పడేసి వాటర్తో వాష్ చేసుకోవడం అంతేనండి. పెద్ద దాన్ని యూజ్ చేయడానికి పెద్ద ఇదేమీ లేదు. సో ఈ పేపర్ ఎందుకు, ఈ సోప్ పేపర్ అనేది ఎందుకు యూజ్ చేయాలి, అసలు ఎందుకు ఈ పేపర్ అంటే, ఇప్పుడు మీరు బయట వెళ్తూ ఉంటారు ఎక్కడన్నా బయట వెళ్ళినప్పుడు మీకు క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. లేదు మీరు సోప్ చిన్న చిన్న పీసెస్గా ఎక్కడన్నా క్యారీ చేయాలి అని అనుకున్నా కూడా, ఒకవేళ మీరు సోప్ బాక్స్లో పెట్టుకున్నారనుకోండి, వెంటనే సోప్ యూజ్ చేసిన వెంటనే బయటే పెట్టలేరు. సో అది ఆరే అంతవరకు మీరు వెయిట్ చేయలేరు, అలానే బాక్స్లో పెట్టాల్సి వస్తుంది. సో అప్పుడు బాక్స్ అనేది లిక్విడ్ లిక్విడ్ అయిపోతుంది అన్నమాట. సో అలా కాకుండా ఇలా జస్ట్ ఇలా పేపర్ తీసుకొని జస్ట్ పేపర్ పక్కకు పడేసి హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. సోప్ అనేది ఉంటుంది, మీ హ్యాండ్స్ కూడా వాష్ అయిపోతుంది. ఇది ఓన్లీ ఫర్ హ్యాండ్ వాష్ అండి, నాట్ ఫర్ ఫేస్ వాష్. ఫేస్ వాష్కి ఇలా అయితే సరిపోదు మీకు. ఎంత సోప్ వస్తుందండి, మనం అటు ఇటు రాసిన పేపర్ సోప్ లిక్విడ్ కొద్దిగా వస్తుంది కదా. సో ఇది ఫేస్ వాష్కి అయితే కాదు, సో హ్యాండ్ వాష్కి మాత్రమే. సో పేపర్ సోప్ అనేది ఇలా తయారు చేస్తారు. సో చూసారు కదండి, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను నేను మీకు. లేదు అంటే డైరెక్ట్ వాటర్లో అలా డిప్ చేసేసి హ్యాండ్లో పెట్టేసుకొని రబ్ చేసేసుకుంటే అయిపోతుంది, సోప్ వచ్చేస్తుంది. తర్వాత పేపర్ని పడేసేసి హ్యాండ్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి ఇది ఇవాల్టి వీడియో అండి, హ్యాండ్ వాష్ విత్ పేపర్ సోప్ డిఐవై. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి చెప్పండి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు మీకు ఈ వీడియోస్ నచ్చాయని అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.